హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ట్రావెల్ డైరీస్. నా పేరు శ్రీకాంత్. ప్రజెంట్ నేను వచ్చేసి ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మల ఎగువ మానేర్ దగ్గర ఉన్నాను. అయితే ఈ లొకేషన్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మల ఎగువ మానేరిది. అయితే ఈ డ్యామ్ నిండానికి ముఖ్య రెండు నదులు, ఒకటి రామాయంపేట నుంచి వచ్చేసి కూడేలివాగు, నెక్స్ట్ కామారెడ్డి నుండి వచ్చేసి పొలంచవాగు. ఈ రెండు వాగులు ఫుల్ వచ్చేస్తే మ్యాక్సిమం ఒక 4-5 డేస్లో ఈ నర్మల మానేరు నిండుతుంది. మళ్ళీ వాటర్ ఇక్కడ నిండేసిన తర్వాత ఇక్కడ నుండి మన వెంకటాపూర్ ఎల్లారెడ్డిపేట వెమ్రవాడ మీదుగా ఎగువ మిడ్ మానేరుకి వెళ్తుంది. అక్కడ నుంచి ఆ డ్యామ్ నిండేసిన తర్వాత కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి దిగువ మానేరులోకి వెళ్తుంది. అయితే దిగువ మానేరులో ఫుల్ అయిన వాటర్ అక్కడ నుండి కాళేశ్వరం నుంచి గోదావరి నదులు కలుస్తుంది.
అయితే ఈ నర్మల మానేరుకు చేరుకోవాలంటే ముఖ్యమైన రెండు మార్గాలు. ఒకటి కామిరెడ్డి కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి. ఆ బస్సులు ఏంటంటే రాజన్న ఒకటి వేములవాడ కరీంనగర్ బస్సులు, తర్వాత కొత్తపల్లి దుబ్బాక బస్సులు. ఈ రెండు బస్సులు పట్టుకున్నట్టయితే మనము మాచేరెడ్డి చౌరస్తా మీద చౌరస్తా దాటిన తర్వాత ఒక 6 కిలోమీటర్ల దూరంలో నర్మల మానేర్ ఉంటుంది. అయితే ఇది కామిరెడ్డి నుండి వచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఇది సిద్దిపేట నుండి కూడా రావచ్చు. సిద్దిపేట దుబ్బాక సైడ్ వాళ్ళు రానికి మరొక వే ఏంటంటే మన లింగనపేట మీద గంభీరపేట మీద ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ గుడి వచ్చేసి మన కట్టమైసమ్మ. అయితే అక్కడికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చూసినట్టయితే మొత్తం పాకురు ఉంది, స్లిప్ అయింది అనుకో, బాగా ఇబ్బంది అయితే. అన్నీ అన్నీ